ఫస్ట్ వండర్ ఆఫ్ ద మీరు ఒక ఏజ్ లో బొగ్గు దొంగతనం చేస్తున్నట చిన్నప్పుడు అమ్మ దొంగతనం కాదు ఏరుకోవడం నేను చంటిబిడ్డగా చిట్టివలసలో మా ఫాదర్ ఫార్మసిస్ట్ కడుపేద 300 రూపాయలు జీతం సో 6 సంవత్సరాల నుండి 16 సంవత్సరాల వరకు బొగ్గులు ఏరుకోవడం జరిసేవాడిని అది ఓపెన్గా తెలిసిందే అందుకనే ఒక టైటిల్ ఉంది బుక్లో బొగ్గుల నుంచి బ్రోకెన్ బైక్ టు బోయింగ్ అని బొగ్గుల నుంచి బోయింగ్ వర్క్ అని అంటే ప్రపంచంలో బోయింగ్ అన్నది ఇంకొకరికి లేదు 850 కోట్ల ప్రజల్లో అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా అవ్వచ్చు బిల్ క్లింటన్ అవ్వచ్చు ట్రంప్ అవ్వచ్చు రెగ్యులర్ కమర్షియల్గా తిరుగుతారు ఏ అదాని అంబానీలా చిన్న చిన్న ప్లేన్లు ఉంటాయి ప్రైవేట్ ప్లేన్లు కానీ నిజంగానే ఇది ఎట్లుంటుందంటే సార్ మీ కాన్సెప్ట్ ఎట్లుందంటే ఇప్పుడు చాలామందికి జెట్స్ ఉంటాయి రైట్ వాళ్ళకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి లగ్జరీ జెట్లు కొనుక్కుంటారు దాంట్లో వెళ్ళిపోతారు అయిపోతుంది కానీ మీరు ఈ బోయింగ్ ఉండమైన చాలా విచిత్రంగా ఉంటుంది సార్ బాగా పైసన్నోడు ఒక లగ్జరీ కారు కొనుక్కుంటారు మీరేమో లగ్జరీ బస్సు కొనుక్కున్నట్టుంది ఇది 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 ఒకటోది ఇది కొనుక్కున్నది కాదండి ఇది వరల్డ్లో ఫాస్టెస్ట్ 747 ప్రపంచంలో 747 అంటే 2 అంతస్తులు బోయింగ్ ఇప్పుడు కారుల్లో నానో కారు 1 లక్ష రూపాయలది ఉంది రోల్స్ రాయిస్ 2 కోట్లది ఉంది ఇప్పుడు నాకు ఒక టైసన్ హోలీఫీల్డ్ అండ్ ట్రోఫీ 5 మిలియన్లు అంటే దాదాపు 42 కోట్లు లైఫ్లో నాకు డ్రైవింగ్ రాదు మొన్న నేర్చుకున్నా డ్రైవే చేయలేదు నేను ఇవి నేను వాడినండి